మాఫీ చేసి కొండంత డబ్బా. సీఎం నియోజకవర్గంలోనే రుణమాఫీ కాలే. తడిగుడ్డతో రైతుల గొంతుక కోసారు. రుణమాఫీకే ఇన్ని సాకులు, భరోసాకు ఎన్నో ఆందోళనలు. పక్కదారి పట్టించేందుకు డైవర్షన్. రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టాం. రైతులపై కేసులు ఎత్తివేయకుంటే జైల్లో భరోసా చేస్తాం. V6 ఓనర్ ఫామ్ హౌస్ చూపిస్తా, కెమెరాలతో రండి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు ఏంది చెరువులలో ఉన్నాయి అంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజమే, రుణమాఫీ చేసిల్లా. అరే నాయన, ఎంత రుణమాఫీ కావాలో తెలుసా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49,500 కోట్లు కావాలి. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇచ్చింది? 26,000 కోట్లు పెట్టింది. ఎంత రుణమాఫీ చేసిలు? 17,933 మందికి చేశారు. 33 కోట్లు చేశారు. మరి ఇంకెంత కావాలి అంటే, పూర్తి రుణమాఫీ కావాలంటే సుమారుగా 50,000 కోట్లు అవసరం. ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు, పూర్తి స్థాయిలో 40,000 కోట్లు తెస్తా అన్నాడు మా గుంపు మేస్త్రి. మరి మా గుంపు మేస్త్రి ఏడబోయిండో ఏం కథనో, ఇప్పటి వరకు అయితే జాడపత్తలేడు. మా గుంపు మేస్త్రి పాపం తుమ్మల నాగేశ్వరరావును ఒకటే బతలాడుతున్నాడట. అయ్యా అన్న, ఫ్రెష్ మీట్ పెట్టరా అంటే నేను ఎందుకు పెడతాను, ఏమన్నా రుణమాఫీ చేసాను. తర్వాత పొంగులేటిని, తర్వాత ఉత్తమ్ను, ఇక బతలాడంగా వీళ్ళిద్దరు వచ్చి పెట్టిరట. ఇది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మొత్తానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగానైతే నిరసనలు, సంపూర్ణ రుణమాఫీ డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా మీరు చూడొచ్చు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఏడా ఇగో